హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్ వరల్డ్. ఈరోజు ఆచి పానీపూరి కిట్ అనేది నేనైతే ఇన్స్టెంట్గా తీసుకొని వచ్చుకున్నాము. ఇదైతే ఎలా ఉంటుంది, ఏంటి, మనము డైరెక్ట్ రెగ్యులర్గా చేసుకునే ఇంట్లో పానీపూరి లాగా ఉంటాయా ఏంటి అని. ఇది కాస్ట్ వచ్చేసి మనకి 40 రూపీస్ అని. ఒక 10 మినిట్స్లో అయితే మనం రెడీ అయిపో చేసేసుకుని తినొచ్చు. దీంట్లో పానీపూరీస్ వచ్చేసి పూరీస్ 24 ఉంటాయి. మనకి ఈజీ వే నేనండి, ఇక్కడ ఆల్రెడీ పిక్తో సహా వాళ్ళు ఇస్తారు, మనము చూసి చేసేసుకోవచ్చు. ఓన్లీ 40 రూపీస్ ప్రైస్ మాత్రమే. ఇవైతే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయని నేను ఆల్రెడీ చేసుకొని తినే మీకు వీడియో అనేది అప్లోడ్ చేసా. ఇదైతే ఇన్స్టెంట్గా పిల్లలకి ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా కావాలి అనుకుంటే బయట తినకుండా మన ఇంట్లో మన చేతులతో అయితే చేసి పెట్టుకోవచ్చు. అన్నీ రెడీ. దీనికి కావాల్సిన వచ్చేసి ఓన్లీ ఒక 200 గ్రామ్స్ పొటాటోస్ని పీల్ చేసి బాయిల్ చేసి పెట్టుకోవాలండి. అది ఒక్క పనే మనం మాత్రం చేయాల్సిందే, మిగతా ప్రాసెస్ అంతా అంత ఈజీ ప్రాసెస్సే. ఇప్పుడైతే నేను ఆల్రెడీ బాయిల్ అయితే చేశాను. ఇక్కడ పానీపూరి కిట్ని ఓపెన్ చేయగానే దీంట్లో ఇన్సైడ్ ద ప్యాక్ ఏమేమి వస్తాయి అనేది మీకు అందరికీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళు ఏదైతే కిట్లో ఇచ్చారో అవి మాత్రమే యూజ్ చేసుకొని మనము పానీపూరి అనేవి తినేసేయచ్చు. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసిన పానీపూరి దీంట్లో ఏదైతే స్వీట్ చట్నీ ఉంటుంది కదా, దానికి సంబంధించి 24 ఇవి ఉంటాయండి. ఇదైతే స్వీట్ టామరండ్ డేట్స్ చట్నీ అంట. ఇది స్వీట్ పానీపూరి తినే వాళ్ళ కోసం. మా ఇంట్లో అయితే ఎవరు తినరు కాబట్టి నేనైతే తీయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకేముంటాయి అనేది, దీంతోపాటు ఇంకొక ప్యాక్ కూడా వచ్చింది. ఆ ప్యాక్లో కూడా ఏముంటాయి అంటే మనము పొటాటో అండ్ ఆనియన్ స్టఫింగ్కి సంబంధించిన ఒక మసాలా పౌడర్ అయితే వాళ్ళు ఇస్తారండి ఈ కిట్లోనే. దాన్ని మనం జస్ట్ పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేసేసి అండ్ పొటాటోలో. నెక్స్ట్ ఇంకొకటి మింట్ చట్నీ ఇదండి. మింట్ చట్నీ పేస్ట్ ఇదైతే మనము పానీ కావాలి కదా, దానికైతే ఆల్రెడీ పేస్ట్ అయితే ఉంటుంది. ఇన్సైడ్ ద ప్యాక్ వచ్చేసి 3 శాచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి మనకి ఆలు అండ్ ఆనియన్లో మిక్స్ చేసుకునేది ఒక మసాలా ప్యాకెట్, ఒకసి మింట్ చట్నీ ప్యాకెట్ అంటే మింట్ది వచ్చేసి పానీ యాడ్ చేసుకోవడానికి. ఒకటి స్వీట్ అండి, స్వీట్ అయితే నేను చేయట్లేదని మళ్ళీ చెప్తున్నాను. అది ఒక జస్ట్ అయితే అలా పెట్టాను, ఎవరైనా మా ఇంటికి గెస్ట్లు వచ్చిన వాళ్ళకి కావాలంటే చేసేసి. ప్రస్తుతం అయితే రెండింటిని యూజ్ చేస్తున్నా. ఫస్ట్ మనము పానీ కోసం వచ్చేసి 250 ml నేను వాటర్ అయితే తీసుకున్నాను. ప్యాక్ని అయితే కట్ చేసి డైరెక్ట్గా మనము ఆ వాటర్లో వేసేసి ఒకసారి మొత్తము కలిపేసుకోవడమేనండి బాగా. ఇదైతే ఒకసారి నేనైతే బాగా ఇదైతే ప్యాకింగ్ అయితే కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది, జస్ట్ పౌడర్ పేస్ట్ లాగానే ఉంది. ఆ పేస్ట్ దాంట్లో వేయంగానే మనకి మనం ఏదైతే ఇంట్లో చేసుకుంటామో పానీకి తయారు చేసిన ఈ కొత్తిమీర పుదీనా మనము గ్రీన్ చిల్లీ వేసి చేసిన పేస్ట్ చేసే పానీ అయితే ఎలా టేస్ట్ అయితే ఉన్నాయి, ఇలా ఇక్కడ కూడా అంతే టేస్ట్ ఉన్నాయి. దీంట్లో అయితే ఎక్కడైతే మనము గ్రీన్ పీస్ అంటే బఠానీ లేకుండా అయినా తిన్నా అదే టేస్ట్ అయితే ఉండదు. కావాలి అనుకున్న వాళ్ళు బఠానీలు నానబెట్టేసి మనం బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ అంటే జస్ట్ తెచ్చిన తర్వాత మేము వెంటనే చేసేసుకున్నాం కాబట్టి పానీ అయితే నేను పానీ ఒక్కటి పొటాటోస్ ఇలా స్మాష్ చేసి పెట్టాను. పొటాటోస్ స్మాష్ చేసి పెట్టిన తర్వాత పొటాటోస్లోనే మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ చాలా చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ పొటాటో స్టఫింగ్కి సంబంధించిన మసాలా పౌడర్ అనేది వాళ్ళు ఇచ్చారు. ఆ పౌడర్ని ఆ ప్యాక్ని కట్ చేసి మనము దీంట్లో యాడ్ చేయాలి. ఇది మనము ఆల్మోస్ట్ మనకి వాళ్ళు ఇచ్చిన 20 కాకుండా మనం రెడీమేడ్గా మళ్ళీ పూరీస్ దొరుకుతాయి కదా అవి తెచ్చుకొని తెచ్చుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మొత్తం అయితే మనం మిక్స్ చేయాలి. మొత్తం ఇది తీసుకున్న మసాలా పౌడర్ అనేది మనం తీసుకున్న ఆలుకి అండ్ ఆనియన్కి బాగా మొత్తం కలిపేలాగా ఒకసారి మొత్తం మొత్తం కలుపుకోవాలండి. కలిపిన తర్వాత నెక్స్ట్ అయితే మనము ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. మొత్తం స్టఫింగ్ మిక్సర్ కిందకి పైకి ఒకసారి స్పూన్ తీసుకొని ఇలా బాగా మొత్తం కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనకి ఏం లేదండి. ఇంకా డైరెక్ట్గా కడాయి పెట్టేసి పూరీస్ని హీట్ చేసి పూరీస్ని తయారు చేసుకుని ఇప్పుడైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఒక సైడ్ పానీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ నేనైతే కడాయి తీసుకొని పూరీస్ అయితే రెడీ చేయడానికి రెడీ అయిపోయాను. ఇప్పుడైతే ఒక కడాయి తీసేసుకోవాలి.
కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని యాడ్ చేసి బాగా హీట్ చేయాలండి. వన్స్ బాగా డీప్ ఫ్రై ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత మన ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టాలి. ఎందుకంటే వేసిన వెంటనే పూరీస్ బాగా పొంగితే బాగా మనకి క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూడండి మనకైతే లేదనుకోండి, హై ఫ్లేమ్ మీదనే ఉంటే మాడిపోతాయి. ఇప్పుడైతే మొత్తం పూరీస్ అన్నీ ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకైతే నేను పిల్లలకి సర్వ్ చేసేసి ఒక పక్కన ఆనియన్, మనకి పానీపూరి అంటే ఆనియన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒక సైడ్ పానీ, ఒక సైడ్ నేను స్టఫింగ్ చేసిన ఆలు అండ్ ఆనియన్ది ఇలా పెట్టేసుకొని మొత్తం అయితే సర్వ్తో రెడీ చేసి పెట్టేశానండి. ఇంతేనండి టేస్టీ టేస్టీ ఉండే ఆచి పానీపూరి ఇన్స్టెంట్ కిట్తో మనమైతే 24 పానీపూరితో హ్యాపీగా తినచ్చు. ఇద్దరు పిల్లలు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ, మీరు కానీ నా ఛానల్ ఎవరైనా కొత్త కలిసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్మాస్ బ్యూటిఫుల్గా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.